నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు సంధ్య. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా. ఇక విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి తుమ్మల. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల ప్రత్యక్ష విచారణ. బులెటిన్లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ సర్కార్ రూపొందిస్తున్న రాష్ట్ర గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతు తెలిపాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర గీతంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు, కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్పుపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సంబంధించి తనను కలిసిన వేర్వేరు పార్టీల నేతలతో సీఎం చర్చించారు. ప్రభుత్వ ఆలోచనకు వారికి తెలియజేసినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తోందన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్ర చిహ్నం మార్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. తెలంగాణ ప్రజల మనోభావాలను సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యలు పక్కనదారి పట్టించేందుకు లోగో మార్పు అంశాన్ని తీసుకొచ్చారని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా లేదని విమర్శించారు. రెండు పార్టీలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని బండి ఆరోపించారు. పత్తి విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 68 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు వాటిని అందజేసే బాధ్యత కలెక్టర్లదే అన్నారు తుమ్మల. రాష్ట రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోరును తీవ్రతరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్ ఇందిరా పార్కులో రేపు బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రామయ్య నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని రామయ్యను సీఎం ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన కమిషన్లు ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నాయి. జూన్ 2 నుంచి ఈ విచారణ మొదలు కానుంది. ప్రజాభిప్రాయం కోసం ఈ కమిషన్లు ఇచ్చిన వ్యవధి రేపటితో ముగియనుంది. విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే 30 మంది అధికారులకు నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఈఓ. అధికారం చేపట్టి నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తు చేసుకున్న సీఎం జగన్. ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. పోస్టల్ బ్యాలెట్ వివాదానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ సంతకం ఉంటే సరిపోతుందని, డిక్లరేషన్పై సీల్ లేకపోయినా ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. వైసీపీ అభ్యంతరాలపై సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ హాల్లో ఎవరైనా గొడవలకు దిగితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల బయట 144 సెక్షన్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత ఊరేగింపు, ర్యాలీలు నిర్వహించొద్దని మీనా సూచించారు. 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేశామని సీఎం జగన్ అన్నారు. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు తమ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఎక్స్ వేదికగా గుర్తు చేస్తున్నారు. ప్రజల దీవెనలతో మళ్లీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. విదేశీ పర్యటనను ముగించుకుని రేపు రాష్ట్రానికి రానున్నారు సీఎం జగన్. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశమవుతారు చంద్రబాబు. ఎల్లుండి జోనల్ స్థాయి కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనుంది టీడీపీ. తనపై నమోదైన కేసుల విచారణ అధికారాలను మార్చాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘానికి, డీజీపీకి పిన్నెల్లి రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు జారీ చేసింది. దీనిపై రేపటిలోగా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిన్నెల్లి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఓటమి భయంతో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు కాల్చేసేందుకు ప్లాన్ చేశారని, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణం చేయబోతున్నారని అక్కసతో టీడీపీ నేతలు అనవసర మాటలు మాట్లాడుతున్నారని నాగార్జున అన్నారు.
కౌంటింగ్ ఏజెంట్లపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకులు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని ఉమా ఆరోపించారు. టీడీపీ జనసేన ఏజెంట్లను కౌంటింగ్ సమయంలో అడ్డుకోవాలని వైసీపీ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో సజ్జల వ్యాఖ్యలించారని అన్నారు ఉమా. మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మద్దిగరువు సంతలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్ట్ ద్వారా మా అల్లూరు జిల్లాకు రావద్దు అని నినాదాలు చేశారు. అభివృద్ధితో గిరిజనులు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో మావోయిస్టు బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నాయి. ముగిసిన ఎన్నికల ప్రచారం. దైవదర్శనంలో నాయకులు. కన్యాకుమారిలో ప్రధాని ధ్యానం. కాశీ విశ్వనాథుడికి అమిత్ షా పూజలు. ఆంజనేయుడి సన్నిధిలో ప్రియాంక. దైవ దర్శనాల సెగ్మెంట్ లో ఈ విశేషాలు చూద్దాం. ఎన్నికల ప్రచారం ముగించుకున్న ప్రధాని మోదీ కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన ప్రధాని అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేసి వేదాశీర్వచనం అందించారు. కన్యాకుమారి సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ వివేకానంద రాక్ మెమోరియల్లో రామకృష్ణ పరమహంస మాతా శారదాదేవి చిత్రపటాలకు నమస్కరించారు. అక్కడున్న స్వామి వివేకానంద విగ్రహానికి ప్రణమిల్లారు. కన్యాకుమారిలోని చారిత్రక వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. జూన్1 సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానంలో ఉండనున్నారు. దాదాపు 45 గంటల పాటు ఈ ధ్యానం కొనసాగనుంది. ప్రధాని రాక సందర్భంగా రాక్ మెమోరియల్ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాక్ మెమోరియల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయన విశ్వేశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి హారతి ఇచ్చి సన్నిధిలో కాసేపు గడిపారు. శ్రీనివాసుడి దర్శనం కోసం హోంమంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చారు. వకుళమాత గెస్ట్ హౌస్ లో ఈ రాత్రి బస చేస్తారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమలలో అమిత్ షాకు స్వాగతం పలికారు. రేపు ఉదయం అమిత్ షా స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనం తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి అమిత్ షా రేపు తమిళనాడుకు వెళ్తారు. పుదుకొట్టెలోని ప్రాచీన భైరవార్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అమిత్ షా రాక సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లా కాంచీధామ్లోని ప్రఖ్యాత నీమ్ కరోలి మందిరాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సందర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన ఆయన కాంచీ బాబా సమాధికి ప్రణమిల్లారు. ఈ క్షేత్రం గొప్పదనాన్ని అక్కడి నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని ప్రఖ్యాత జాకు హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సందర్శించారు. చాలాసేపు ఆలయంలో గడిపారామే. సంజీవి అన్వేషణ సమయంలో హనుమంతుడు ఈ పర్వతంపై కొద్దిసేపు ఆగారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. 108 అడుగుల అతిపెద్ద హనుమంతుడి విగ్రహం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచమంతా మంచితనం పరిడవిల్లాలన్నది తన ఆకాంక్ష అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. చివరి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం. జూన్1 57 స్థానాల్లో తుది పోలింగ్. పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బహిరంగ లేఖ. బీజేపీకి 140 సీట్లు రావడం కూడా గగనమే అన్న అఖిలేష్. ఎలక్షన్ సెగ్మెంట్ టాప్ 9 న్యూస్ చూద్దాం. 7వది చివరి దశ పోలింగ్ కోసం ప్రచారం ముగిసింది. మొత్తం 57 స్థానాల్లో జూన్1 పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా ఈ ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంజాబ్లోని మొత్తం 13 స్థానాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రాజ్యాంగ స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇండియా కూటమి అవమానిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లు ఎవరూ లాక్కోకుండా చూసేందుకు తాను ప్రతిజ్ఞ చేశానని అన్నారు. దేశ విభజన సమయంలో కర్తార్పూర్ సాహెబ్ ను కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ప్రధాని. తాము తిరిగి అధికారంలోకి రాగానే అధంపూర్ ఎయిర్పోర్ట్ పేరును గురు రవిదాస్ గా మారుస్తామన్నారు మోదీ. జూన్1 కాశీ ఓటర్లు రికార్డు సృష్టించాలని వారణాసి ఓటర్లకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. సంగీత నేలగా వర్ధిల్లే కాశీనగరం విశ్వ సాంస్కృతిక రాజధాని అని కొనియాడారు. కాశీనగరం అంటే భక్తి, శక్తి, విరక్తికి ప్రతిరూపమన్నారు. కాశీ విశ్వనాథుడి కృప, కాశీ ప్రజల దీవెనలతో తాను వారణాసిని ఎంతో అభివృద్ధి చేశానని మోదీ గుర్తు చేశారు. ఈ ఎన్నికలు కేవలం వారణాసికే కాదు యావత్ దేశానికి అత్యంత కీలకమన్నారు.
కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మరో దఫా అవకాశం అంటే ప్రజాస్వామ్యానికి ముగింపే అన్న అభిప్రాయానికి ప్రజలు ఆమోదం తెలిపారన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తమ కూటమికి ఖచ్చితంగా మెజార్టీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కులం మతం ఆధారంగా ఓట్లు అడగరాదని ఎన్నికల సంఘం సూచించినా ప్రధాని మోదీ ప్రచారంలో 421 సార్లు మందిర్ మసీద్ విభజన సమస్యలు ప్రస్తావించారని ఖర్గే విశ్లేషించారు. ఒడిషా సంపద గనులు ఆస్తులను లూటీ చేసేందుకు బీజేపీ బీజేడీ కలిసిపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిషా సీఎం నిజంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వ్యక్తి అయితే ఆయనపై కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకించినందుకు తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒడిషాలోని బాలసోర్లో రాహుల్ అన్నారు. ప్రధాని పదవి హోదాను తగ్గించిన తొలి ప్రధాని మోదీ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. విపక్షంలోని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో ఏ ప్రధాని కూడా మోదీ లాంటి అనుచిత నీచమైన కించపరిచే భాష ఉపయోగించలేదన్నారు. తన జీవితంలో ఏనాడు ఒక వర్గం ఎక్కువ ఒక వర్గం తక్కువ అన్నట్టు వేరు చేసి చూడలేదని అన్నారు. దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తుంటే బీజేపీకి 140 సీట్లు రావడం కూడా గగనమే అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. చార్సో పార్ నినాదాన్ని బీజేపీ నేతలు కూడా మర్చిపోయారన్నారు. ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారని ఆయన మాటలు తడబడుతున్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు బెయిల్ కోరుతూ ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ శశి థరూర్ సహాయకుడు. స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ఒడిదుడుకులు నేషనల్ టాప్ లైన్ న్యూస్ చూద్దాం. ఎక్సైజ్ విధానం కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటే ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రస్తుత తాత్కాలిక బెయిల్ను మరో వారం పొడిగించాలని మరో పిటిషన్ కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన రౌజ్ రెవెన్యూ కోర్టు విచారణను జూన్ 1 చేపడతామని తెలిపింది. భారత రేటింగ్ను స్టాండర్డ్ అండ్ పూర్ స్టేబుల్ నుంచి పాజిటివ్కు మార్చడం దేశంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధికి చిహ్నమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే 5 ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అవినీతి తుడిచిపెట్టుకుపోతుందని చివరి వరుసలోని వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయని భరోసానిచ్చారు పీయూష్ గోయల్. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని హసన్లో వందలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలని ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశారు. హసన్లోని హేమాత్ విగ్రహం నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా ప్రపంచంలో భారత్కు ప్రత్యేక గౌరవం ఉందని కానీ ఇప్పుడు అది చితికిపోతోందని మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ అన్నారు. కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తుండటంతోనే పూణే తరహా ఘటనలు చోటు చేసుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తే బాగుంటుందని రమేష్ బైస్ అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సహాయకుడు శివప్రసాద్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులకు చిక్కాడు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇతని నుంచి పోలీసులు 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 35 లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై శశి థరూర్ విస్మయం వ్యక్తం చేశారు. అతను తన మాజీ సహాయకుడని 72 వయసున్న అతనికి తరచూ డయాలసిస్ జరుగుతుందని ఎక్స్వేదిగ్గా థరూర్ చెప్పారు. చివరి దశ పోలింగ్కు దేశం సిద్ధమవుతున్న వేళ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైంది. అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్ షేర్లు మినహా సెన్సెక్స్లో 23 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. టాటా స్టీల్, టైటన్, విప్రో షేర్లు క్షీణించాయి. నిఫ్టీ 216 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్ పతనాన్ని చూడడం ఇది వరుసగా 5వ రోజు.